వచ్చే ఐదేళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు 1.5 లక్షల కోట్లు. గత ఐదేళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి 176,000 కోట్లు. బీసీలంటే బ్యాక్ బోన్ అన్న వైఎస్ఆర్సీపీ స్లోగనే కాపీ కొట్టిన టీడీపీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కార్ అమలు చేస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు కుల ధృవీకరణ పత్రాలు కులగన్న ఇలా అన్ని కాపీని అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా డ్రామాలు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇస్తాను బాబు. 50% పైగా పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అబాస్పాలైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ నిన్ననే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే ఇలాంటివన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే. ధృవీకరణ పత్రాలపై సీఎం ఫోటో, నవరత్నాల లోగో ఉంటే నష్టమేంటి? రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు జారీ చేసే కుల స్థానికత జనన ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో, నవరత్నాల లోగో ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది. వాటిపై సీఎం ఫోటో, నవరత్నాల లోగో ఉంటే పిటిషనర్ హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని కూడా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఫోటో ఉంటే వచ్చే నష్టం ఏంటని నిలదీసింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసి ఇలాంటి వ్యాజ్యాలని రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలు అవుతాయని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. అంటే ఎన్నికలు అయిన తర్వాత కౌంటర్ ఏమంది, తద్వారా ఈ పిటిషన్ల ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళకి పెద్ద షాకింగ్ పరిణామం అయింది. ఇకపోతే పార్ట్ అమల్లో ఏపీ ఉత్తమం అంటూ సైకిల్ 1లో 8.67 ఎంటీఓఈ ఇంధనం ఆదా, సైకిల్ 2లో ఆదా అయిన ఇంధనం 14.0 ఎంటీఓఈ పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ పథకం పై రీజనల్ వర్క్షాప్ ఏపీ తెలంగాణ ఒడిశా రాష్ట్రాల పరిశ్రమల ప్రతినిధులు హాజరంటూ పెర్ఫార్మెన్స్ అచీవ్ ట్రేడ్ పార్ట్ పథకం అమల్లో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని నిన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయన్ అని చెప్పారు. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్ హౌస్ ఉద్గారాలను కట్టడి చేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పార్ట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ బుధవారం విజయవాడ రీజనల్ వర్క్షాప్ నిర్వహించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రసాద్ పథకం